బట్ ఓవరాల్గా ఇన్ జనరల్ మీరు కూడా వెన్ యూ ఆర్జే యూ కీప్ ఎక్స్ప్లెయినింగ్ థింగ్స్ కాబట్టి ఇప్పుడు గణేష్ నిమజ్జనం ఎలా జరుగుతోంది, శ్వేత ఈస్ నాట్ అన్ ఆర్జే నౌ, షీఈస్ అన్ యాంకర్, ఓకే, అండ్ షీఈస్ నెరేటింగ్ ద థింగ్స్ ఎక్స్టెంపోర్. సో ఎలా చెప్తుంది శ్వేత? ఓకే, గణేష్ నిమజ్జనం కన్నా ముందు గణపతి గురించి ఒక విషయం చెప్పాలి. గణపతి వాహనం ఏంటి? మూషికం, రైట్? మూషికం ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది మరి గణపతి? మరి అంత చిన్న మౌస్ అంత పెద్ద గణపతిని ఎలా మోస్తుంది కదా? ఎలా తెలుసా? ఆ మూషికం ఎంత భారాన్నైతే మోయగలదో తన శరీరాన్ని అంతే భారంగా చేసుకుంటాడు వినాయకుడు. నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, జీవితంలో ఇప్పుడు ఎన్నో జరుగుతూ ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, ఒడిదుడుకులు ఉండొచ్చు, కానీ అవన్నీ మీరు ఎంతైతే ఎదుర్కోగలరు, మీకెంతైతే సత్తా ఉందో అంతే భారం దేవుడు మీపై వేశారు అని నమ్మండి. అండ్ దట్ విల్ టేక్ యూ ఫార్వర్డ్ ఇన్ లైఫ్. అండ్ ఐ జస్ట్ వాంటెడ్ టు సే దట్. వావ్, దట్స్ ఎ బిగ్ లైఫ్ లెసన్ మీరు ఇప్పుడు చాలా ఈజీగా చెప్పేశారు. అంటే మనం అనుకుంటాం ఇన్ జనరల్గా ఏంటి, ఇట్స్ నాట్, అంటే నా వల్ల కావట్లేదు, ఇట్స్ గోయింగ్ అబౌవ్ మై కెపాసిటీ అనే ఫీలింగ్ చాలా మంది కలుగుతూ ఉంటుంది. నాకెందుకు ఇన్ని కష్టాలు ఇచ్చో అని అడుగుతూ ఉంటాం కదా. బట్ అవన్నీ కూడా మనం మోయగలిగిన వాడిని దేవుడు నమ్మాడు కాబట్టి ఇస్తాడు. అంతే, నీకు ఆ దమ్ము ఉంది, నీకు ఆ ధైర్యం ఉంది, నీకు ఆ టాలెంట్ ఉంది. సో ఏం వచ్చినా సరే నువ్వు లైఫ్లో ముందుకెళ్ళిపోగలవు, దేవుడే నమ్మాడు, నువ్వు నమ్మవా నిన్ను. సో కష్టాలు హ్యాండిల్ చేయగలడు అని నమ్మకున్న వాళ్ళకి దేవుడు అని కష్టాలు ఇస్తాడా? ఎస్, ఐ థింక్ కష్టాల కన్నా ఎక్కువ ఐ విల్ కాల్ ఇట్ ఛాలెంజెస్. ఛాలెంజెస్. ఇప్పుడు మీరు ఏ బయోపిక్ అయినా చూడండి, ఏ ఆటోబయోగ్రఫీ అయినా చదవండి, వాళ్ళ జర్నీలో ఆ ట్రైన్లోంచి బయటికి తోసేయటం, లేకపోతే అందరి ముందు హేళన చేయటం, తక్కువగా చూపించటం, కష్టాలు లేకపోతే ఇంకేముంది కదా, వాట్ ఈస్ దేర్? సో ఒకవేళ మీరు చరిత్ర రాయడానికి పుట్టుంటే డెఫినెట్లీ చరిత్ర రాయడానికి ఎంత మ్యాటర్ ఉండాలో అంత మ్యాటర్ మీ లైఫ్లో ఉంటుంది. సో డిసైడ్ ఆన్ దాట్. మీకు కావాల్సింది ఏంటి, బయోపిక్ కావాలా? దెన్ బేర్ విత్ ఆల్ దిస్. అంతే, ఇవన్నీ లేకుండా ఉంటే నీ చరిత్ర గురించి ఎవరు చెప్పుకోరు. ఎగ్జాక్ట్, చెప్పుకోవడానికి ఏముండదు అక్కడ, పాయింట్. అంతే కదా, అంతే. సో ఇన్నిటిని దాటుకుని ఎలా వాటిని ఛాలెంజ్గా తీసుకుని ముందుకెళ్ళావన్నదే మీ మీ చరిత్రని ప్రజలకు తెలియజేసేలా చేస్తుంది. వెరీ బ్యూటిఫుల్ శ్వేత. ఇంకా ఇలాంటివి యూ కీప్ డూయింగ్ రెగ్యులర్లీ, చాలా క్యూట్గా మీరు చెప్పే ఆ విషయాలు ఇట్టే కనెక్ట్ అయిపోతాయి జనం అందరికీ కూడా. మీరు రీల్స్ రూపంలో చెప్పేవన్నీ కూడా లిటరలీ లైఫ్ లెసన్స్. సో వాటి గురించి మాట్లాడదాం. అట్ ద సేమ్ టైమ్ యూఆర్ వెరీ గుడ్ డబ్బింగ్ ఆర్టిస్ట్. డబ్బింగ్ ఆర్టిస్ట్గా మీరు ఎంతోమంది హీరోయిన్స్కి వాయిస్ ఇచ్చారు. ఆ వాయిస్ ఇప్పుడు మీ మిమ్మల్ని చూస్తూ మీ వాయిస్ వింటూ ఉంటే చాలామంది హీరోయిన్స్ కనెక్ట్ అవుతూ ఉంటారు కూడా ప్రేక్షకులకి.